నమస్తే అండి. ఈరోజు బనానా పెప్పర్ హార్వెస్ట్ చేసి వాటిలతో పచ్చడి చేశానండి. ఫస్ట్ ఇలా కాసినాయండి. స్వీట్ బనానా పెప్పర్ అంట దీని పేరు. పచ్చడి అండి, నేను చేసుకున్న వంటల వాటితో చాలా బాగుందండి పచ్చడి. గుత్తి వంకాయలో బనానా పెప్పర్ వేసానండి. మన ఛానల్లో ఉందండి గుత్తి వంకాయ, నేను ఐ కార్డులో పెడతాను చూడండి. ఇది మిర్చికా సలాన్ అండి. ఇలా చేసుకున్నానండి. గుత్తులు గుత్తులండి, ఇన్ని కాయలు ఎంత బాగున్నాయో చూడండి. నేను హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఈ పచ్చడి ఇంట్లో కంపల్సరీ చేస్తున్నానండి. వీళ్ళందరికీ బాగా నచ్చిందండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయండి ఈ పచ్చిమిర్చి. హార్వెస్ట్ చేసి వీటితో పచ్చడి మరలా చేశానండి. నేను వీటికి అప్పుడప్పుడు పొల్లటి మజ్జిగ నీళ్ళు అండి, కిచెన్ వేస్ట్ నీళ్ళు ఈ రెండు ఇచ్చానండి. పొల్లటి మజ్జిగ కూడా చాలా బాగా మంచి రిజల్ట్ కనపడుతుందండి. మీరు కూడా ఇలాగే పెంచి ఇలాగే వంటలు చేస్తారని నాకు తెలిసిన వంటలు నేను మీకు చూపిస్తున్నానండి. మీకు ఈ పచ్చిమిర్చి దొరకకపోతే మనకి దొరికే బజ్జీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఈ పచ్చడి. అన్నంలోకి బాగుంది, దోశల్లోకి చాలా బాగుందండి. ఈ పచ్చిమిర్చి మనకి ఇండియాలో కూడా ఉన్నాయన్నారు, నేను కూడా చూశానండి. మీరు కామెంట్ రాసి నాకు గుర్తొచ్చింది, కాకపోతే వాటి పేరు స్వీట్ బనానా పెప్పర్ అని నాకు తెలీదు. ఇక్కడే నేను నర్సరీలో చూశానండి. ఎంత బాగా కాసినాయో చూడండి ఆకు ఆకుకి. ఈ నల్ల కుండీలు ఎక్కడ తీసుకున్నారని అడిగారండి. అమెజాన్లో తీసుకున్నామండి. $5 అండి, 10 కుండీలు తీసుకున్నాం. చూడండి ఎన్ని వచ్చినాయి, సరిపోతుందండి ఈ రోజుకి పచ్చడి. ఈ పచ్చిమిర్చిని కడిగేసండి. తొడియాలు తీసి కొంచెం నూనె వేసి ఇలా గిన్నెలో వేసేయండి. వేసి కొంచెం చింతపండు పెట్టండి, కడిగేసి చింతపండుని. అవి బాగా మగ్గాలండి, మగ్గుతానికి మూత పెట్టేయండి. మగ్గిపోతే కొంచెం నూనె వేసుకుంటే చాలండి. ఇలా ఈలోపు మగ్గేలోపు మిక్సీలో అండి వెల్లుల్లి ఉప్పు జీలకర్ర అండి. వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకోండి. ఈలోపు చింతపండు మెత్తబడుతుందండి ఇలా పెడతాం వలన. చింతపండుని కూడా తీసి మిక్సీలో వేసుకోండి. రోట్లో అయినా చేసుకోవచ్చండి, నేను మిక్సీలో చేశాను. అచ్చం మిక్సీలో రివర్స్ చెప్తే రోటీలో చేసినట్టే వస్తుందండి. ఈలోపు మిక్సీ కొట్టేసుకోండి, మెత్తగా పొడి అయిపోతుంది అది. కొంచెం బెల్లం వేయండి. బెల్లం వేసినాక ఈ పచ్చిమిర్చి వేసేస్తామేనండి. నేనేమి నీళ్ళు కూడా పోయలేదండి, ఆ తడే సరిపోతుంది. అదిగోండి రివర్స్ అండి, రివర్స్ తిప్పితే మనకి రోట్లో చేసినట్టే వచ్చేస్తుంది పచ్చడి. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంతే.
టేస్ట్ చూడండి. తిరగమూత వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నూనె వేసి నేను తిరగమూత వేస్తాను. అన్నీ సరిపోయినాయండి. నూనె అండి, ఏ నూనె అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ అవకాడో నూనె వేస్తున్నాను. ఫస్ట్ నూనె కాగినాక ఆవాలు వేసుకోండి. ఇంకా మామూలుగా మనం తిరగమూత వేసుకున్నట్టేనండి, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర. ఇవి బాగా వేగినాక తిరగమూతలు వేసేస్తాము. చూసారండి ఎంత ఈజీగాను పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తానండి. ఓకే అండి, ఉంటానండి, బై అండి.